హలో, వెల్కమ్ టు యాండీ బ్లాగ్స్. ఆద్యతో ఫస్ట్ టైం ఏమైనా క్రాఫ్ట్స్ చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. సో అలా స్టార్ట్ అయిందే ఈ వీడియో. ఈరోజు క్రాఫ్ట్స్లోని ఒక స్నేక్ని పేపర్తో ఎలా చేయొచ్చు అన్నది చేసి చూపిస్తున్నాను. సో నేను చేసిన స్టెప్స్ని ఆద్య కూడా కొంచెం ట్రై చేసింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డూ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే స్నేక్ ఎలా చేయాలో చూద్దాము. ఒక ఏ ఫోర్ సైజ్ షీట్ తీసుకొని ఆ పేపర్ని వర్టికల్గా ఫోల్డ్ చేశాను. సో ఈక్వల్ పోర్షన్స్ కింద ఫోల్డ్ చేయడం జరిగింది. దాన్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క పార్ట్ని. దాన్ని మనం ఎంత పొడుగు స్నేక్ చేయాలి అనుకుంటే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే 2 పేపర్స్ కింద కట్ చేస్తున్నాను ఈ పార్ట్స్ని. అవి కట్ చేసిన తర్వాత ఏం చేస్తామో చూద్దాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 పేపర్స్ని కూడాను నేను గ్లూతో స్టిక్ చేశాను. చేసిన తర్వాత ఆల్టర్నేట్గా ఆ 2 పేపర్స్ని కూడాను ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి స్నేక్ షేప్ ఎలా రాబోతుంది ఏంటి కూడా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు లాస్ట్లో మిగిలిన ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని గ్లూతో మళ్ళీ మనం ఫోల్డ్ చేసిన దానికి స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత స్నేక్ ఫేస్ని ఎలా క్రియేట్ చేస్తానో కూడా చూపిస్తాను, చూడండి. ఒక పేపర్ తీసుకొని దాని మీద స్నేక్ ఫేస్ని డ్రా చేయబోతున్నాను అండి. జస్ట్ 2 హారిజాంటల్ లైన్స్ గీసాను, వాటి రెండింటిని ఒక కర్వ్తో జాయిన్ చేశాను. సో ఇలా ఒక షేప్ వచ్చింది కదండి, ఫేస్ షేప్. దాన్ని మనం సిజర్స్తో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం అలాగే టంగ్ కూడా రెడీ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన ఆ ఫేస్ని వచ్చి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్నేక్ బాడీకి స్టిక్ చేస్తున్నాను. సో గ్లూ పెట్టి ఆ ఫేస్ని స్టిక్ చేస్తున్నాను. దానిపైన మనం ఐస్ అవి అన్నీ కూడాను మనం ఎలా కావాలంటే అలా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం స్నేక్కి టంగ్ రెడీ చేద్దామండి. ఒక చిన్న పేపర్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్లో కట్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడాను కట్ చేశాను. ఒక సైడ్ హారిజాంటల్గా మాత్రం కొంచెం విడ్త్ ఎక్కువ పెట్టుకున్నాను. మనం ఆ టంగ్ షేప్ మనం తెచ్చుకురావాలి కదా స్నేక్కి. సో అందుకని ఈ విధంగా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఐ కూడా డ్రా చేసేసుకున్నామండి. స్నేక్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా షార్ట్ స్నేక్ చేశాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం పేపర్స్ యాడ్ చేసి చాలా లాంగ్ స్నేక్ కూడా చేయొచ్చు. అలాగే కలర్ఫుల్ షీట్స్తో మనం చేయొచ్చు. నా దగ్గర హ్యాండీగా ఈరోజు కలర్ఫుల్ షీట్స్ లేవు, అందుకని చెప్పి నేను జస్ట్ వైట్ ప్లెయిన్ పేపర్ మీద చేశాను. ఇవి త్వరలో కలర్ఫుల్ షీట్స్ కూడా తీసుకొని మంచిగా రకరకాల క్రాఫ్ట్స్ చేసి ఆద్యాన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాము అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు అయితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ క్రాఫ్ట్స్ ఎలా నచ్చింది, ఈ క్రాఫ్ట్స్ వీడియోస్ మరిన్ని కావాలా వద్దా అని మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.